ఈ ప్రోగ్రాం వరకు ఉప్పు అంటే కేవలం సముద్ర ఉప్పే, దాన్ని ఎండబెట్టి పొడిగొట్టి వాడుకోండి. మూడవది కోడిగుడ్లు. ఈ ప్రపంచంలో తల్లి పాల తర్వాత అత్యంత బలమైన ఆహారం ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డు తర్వాత ఏదైనా. అట్లనే అత్యంత చవకైన ఆహారం కూడా కోడిగుడ్డేనండి. ప్రపంచంలోకెల్లా అన్ని విటమిన్స్, మినరల్స్, అన్ని ఖనిజాలు అన్ని ఉండేది, మరి ఏ ఇతర ఆహార పదార్థం లేదు. కోడిగుడ్డు ఉండే శక్తి అది. ఆ కోడిగుడ్డులో 100 పాయింట్ల బలం ఉంటే 80 పాయింట్ల బలం కేవలం ఎల్లోలో ఉండేది. ఇన్నాళ్ళు గైడ్ లైన్స్ మాయమాటల కారణంగా ఏదైతే బలమో దాన్ని తీసి పారేసాం, ఏదైతే మంచి చేస్తా దాన్ని తీసేసాం. సరే రెండోది కూడా మంచి అయినప్పటికీ దీని అంత మంచి కాదు, అది తింటా వచ్చాం. ఇక నుంచి కోడిగుడ్లో ఎల్లో ఖచ్చితంగా తీసుకుని తీరాలి. గుర్తుపెట్టండి, గుర్తుపెట్టుకోండి, తీసుకుని తీరాలి. ఏమీ చేయదు. మీరు కావాలంటే ఏ గుండె జబ్బులు డాక్టర్ అని అడగండి, ఎల్లో తినవండి అంటే శుభ్రంగా తినండియా చాలా మంచిది, నెయ్యి వేసుకుంటామండి వేసుకోండి అయ్యా చాలా మంచిది అని చెప్తారు. ఎందుకంటే గైడ్ లైన్స్ అఫీషియల్గా మారిపోయినాయి, అఫీషియల్గా మారిపోయినాయి, తూచొచ్చేసింది. ఇన్నాళ్ళు చెప్పింది అని తూచొచ్చేసింది. శుభ్రంగా తినండి. కోడిగుడ్ని ఎలా తినాలి, ఎలా తినాలంటే ఎన్ని తినాలి? ప్రతి మనిషి రోజుకి 0 నుంచి 6 గుడ్ల వరకు తినచ్చు. గుర్తుపెట్టుకోండి ఎన్ని. ఇది మీరు అంటే 6 గుడ్లు తినడం అంటే సన్నగా ఉండడం అవసరం లేదు, కొంచెం పెద్ద ఫ్రేమ్లో ఉంటే 6 గుడ్లు తినండి, మీడియం ఫ్రేమ్లో ఉంటే 1-4 గుడ్లు 5 గుడ్లు, ఇంకా చిన్నగా ఉంటే 3 గుడ్లు. కొంచెం రేషియో చూసుకోండి. నేను అందరికీ జనాంతిగా చెప్తా కూడా సరిపోతుంది, అంటే ఎక్కువ తినా ఏం కాదు, దానికంటే ఎక్కువ తినా కూడా ఏం కాదు, కోడిగుడ్డే హాన్ చేయండి. సో తినండి. ఎలా తినాలంటే కోడిగుడ్లో ఉల్లిపాయ అడ్జస్ట్ చేసుకోండి. మన కరివేపాకు కానీ, జీలకర్ర కానీ, అల్లం, పచ్చిమిరపకాయలు మీ ఇష్టం ఏదేస్తారో వేసి, ఉప్పు కారం మీ ఇష్టం, ఒక అట్టులాగా వేసుకోండి. అలా తినండి. ఒట్టి తినాలి, గుర్తుపెట్టుకోండి. మీరు అన్నంలో కానీ చపాతీలో కానీ కలపడం లేదు, ఒట్టి తినాలి. దాన్ని చూసుకుని ఉప్పు వేసుకోండి, అట్టు వేసి తినండి. లేకపోతే కోడిగుడ్లు గిలకొట్టి ఉప్పు కారం వేసుకుని జీలకర్ర కానీ ఆమ్లెట్ వేసుకుని తినండి డైరెక్ట్గా. లేదా ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్స్ తినండి, ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్స్. లేదా ఉడకబెట్టి మీరు ఉడకబెట్టి తినాలంటే వెగుటుగా అనిపిస్తే వాటిని ఉప్పు కారంలో నెయ్యిలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేయించుకు తినండి, మూకుట్లో వేసి వేయించుకు తినండి. అంతేగాని ఉడకబెట్టిన గుడ్డను తినడానికి ఉప్పు కారం కలిపి దాంట్లో నంచుకు తినద్దు. గుర్తుపెట్టుకోండి, మీరు ఉప్పు కారంలో కోడిగుడ్డు తినదలుచుకుంటే కొబ్బరి నూనెలో కానీ నెయ్యి కానీ వేసుకుని వేయించుకు తినండి మూకుట్లో, అంతేగాని నంచుకు తినమాకండి. రెండింటికి తేడా ఉన్న తర్వాత చెప్తాను. అది కోడిగుడ్డు ఉడకబెట్టిని అలా తినచ్చు. లేదా కోడిగుడ్డు హాఫ్ బాయిల్డ్ తినచ్చు, పెప్పర్ సాల్ట్ వేసుకుని. లేదా కోడిగుడ్డు పరటు, ఉల్లిపాయ, క్యారెట్, లేదా క్యాబేజీ లాంటివి వేసుకుని పరుటు చేసుకోండి. లేదా వెజిటబుల్స్లో కలిపి, వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసి, ఇప్పుడు ఉదాహరణకి ఒక తోటకూర కర్రీ, చక్కగా నెయ్యి వేసి తోటకూర ఫ్రై చేయండి. 4 కట్టలు తీసుకోండి, తోటకూర ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసినాక ఉప్పు కారం మీ ఇష్టం, ఫ్రై చేసినాక ఒక గిన్నెలో తీసుకోండి, 4 గుడ్లు గెలకొట్టి బాగా కలిగి తెప్పండి. దాన్ని ఒక ఆమ్లెట్ లాగా వేయండి, వేస్తే తోటకూర ఆమ్లెట్. అలానే మష్రూమ్ కూర ఉండండి, దాన్ని కూడా చక్కగా మసాలాలు కూడా వేసుకోండి, కూర ఉండండి. బాగా ఫ్రై అయినాక దాని గిన్నెలో వేయండి, 4 గుడ్లు వేసి గెలకొట్టండి, 4-5 వేసి చక్కగా దాని ఆమ్లెట్ వేయండి. మష్రూమ్ ఆమ్లెట్, దొండకాయ ఆమ్లెట్, దోసకాయ ఆమ్లెట్, పాలకూర ఆమ్లెట్, బీరకాయ ఆమ్లెట్ ప్రయోగాలు చేయండి. ఇంకా మీకు అందరికీ శుభవార్త ఏంటంటే, వనిత టీవీలో ఆదివారం తప్ప సోమవారం నుంచి శనివారం అనుకుంటా ప్రతి రోజు 11 గంటలకి వీరమాచరణ డైట్ రెసిపీస్ అని వాళ్ళు ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మన డైట్లో చేసిన అనేక వంటలు, దాంట్లో కొన్ని 100,000 వంటకాలు దాంట్లో అందుబాటులో రాబోతున్నాయి. ఇదివరకు అట్లా కాదు, ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూసుకోవచ్చు. మన విధానంలో చేసిన వంటలు, మన విధానం ప్రకారం చేసిన వంటలు ఎలా చేయాలో చాలా డీటెయిల్గా చెప్తారు. త్వరలో చాలా చాలా టీవీలో కూడా రాబోతుంది ఇది. అలానే మన వెబ్సైట్లో కూడా మన డైట్ రెసిపీస్ అన్ని, మన విధానంలో చేసిన కొన్ని 1000 రకాల వంటలు రాబోతుంది అన్నిట్లో. చాలా ఇక మీరు వర్రి అవసరం లేదు. ఎలా చేసుకోవాలో, అరటి పండు వచ్చినటువంటి దాంట్లో చాలా టేస్టీగా ఉండే అనేక తయారవుతున్నాయి. ఆల్రెడీ 1 నెల నుంచి బిగినింది ప్రోగ్రామ్ కూడా, వనిత టీవీలో మీరు చూడవచ్చు. అలానే కోడిగుడ్డుతో అలా చేసుకోండి, శుభ్రంగా తినండి. ఉప్పులు కారాలు మీ ఇష్టం, నేను చెప్పిన ఆయిల్స్తో మీరు వంట చేసుకోండి. ఇది కోడిగుడ్డు.
నెక్స్ట్ ఇక్కడ కోనసీమలో విస్తీర్ణ శాతం ఉందో చేయతండి, మీరు తెలుసండి, మా పార్టీ వాళ్ళు తెలుసుకుంటాం. మన ముక్క పార్టీ సూపర్ అంతే, ఎక్కడైనా సరే క్లీన్ స్వీప్ అంతే మనం ముక్క పార్టీ. అసలు మనం ఎందుకు పుట్టారంటే ముక్కకు తింటాకే పుట్టామని చెబుతాం మనం అంతా, ఎందుకంటే మన వేరాబ్బాలు ఉంటాం మనం అంతా ముక్కకి వేరాబ్బాలను. సో మనకి పండగ మన కోసం వచ్చిన ప్రోగ్రామే ఈ ముక్క పార్టీ వాళ్ళ కోసం వచ్చిన ప్రోగ్రామ్ ఇది. మనకి మన ప్రోగ్రాంలో చక్కగా నాన్ వెజిటేరియన్ ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా చికెను మటను రొయ్యలు పీతలు నత్తలు ఏదైనా సరే మొత్తం నాన్ వెజిటేరియన్లో ఇది అని మినహాయింపు లేకుండా ఏదైనా తినచ్చు. అయితే ఒక రోజుకి లిమిట్ ఏంటంటే ఒక లిమిట్ ఉంది, రోజుకి మనిషికి 1.5 కిలో లిమిట్. 1.5 కిలో అంటే తక్కువ అనుకో మాకండి. మన విధానంలో పెద్ద పెద్ద పహిల్వాళ్ళు కూడా కొన్నాళ్ళు పోయినా 100 గ్రాములు తినమంటే తినలేడు. నాన్ వెజిటీ వచ్చిన చావు ఏంటంటే ఏదో ముందు హడావుడి ఏదో ఆదివారం తింటే దాని మీద మోజు ఎమాగా ఒక రేంజ్లో ఉంటుంది. రోజు దొరికింది అనుకోండి అది ఊరిని హడావుడే 4 రోజులు, ఆ తర్వాత దాని మొహం కూడా చూడము ఎగుడు కొట్టి. రోజు తింటే వచ్చిన చావు అది, ఒక ఆదివారం తింటే దానికోసం వట్లెత్త కూర్చుంటాం. సో 1.5 కిలో మీరు చాలా ఎక్కువగా సరిపోతుంది, ఇబ్బంది లేదు. 1.5 కిలో దాటకుండా తినాలి అన్నీ కలిపి. ఇప్పుడు చేప 100 గ్రాములు తిని చికెన్ 150 గ్రాములు తింటారంటే మీ ఇష్టం, లేదా మొత్తం పీతలు తింటారంటే మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టం. 1.5 కిలో నాన్ వెజిటేరియన్ దాటకూడదు. మళ్ళీ గుడ్లు దీన్ని కలపాకండి, గుడ్లు వేరే లెక్క దీనిది వేరే లెక్క. ఇప్పుడు ఎలా తినాలి, ఎలా తినాలంటే ఒట్టి ముక్కలే తినాలి, ఒట్టి కూర ముక్కలే తినాలి. అంటే కూర ముక్కలు అన్నంలో కలపడం చపాతీలు కలపడం లేదు. మరి అన్నంలో చపాతీలు కలిపితే గుజ్జు ఉంటుంది, దాంతో మేనేజ్ చేస్తాం. ఇప్పుడు ఒట్టి ముక్కలు తినాలంటే అది రుచిగా ఉండాలి. మాంసాహారం రుచిగా ఉండాలంటే దానికి మసాలాలు కలిపి నానబెడితే దానికి రుచి వస్తుంది. ఆ ప్రాసెస్ని మ్యారినేషన్ అంటాం, మ్యారినేషన్ అంటాం. అంటే ఇప్పుడు చికెన్ తీసుకున్న ఉదాహరణకి, చికెన్ రుచిగా తినాలంటే దానికి కొన్ని ఎసెన్స్ కలిపి నానబెడతాం. అలా కలపాల్సినవి 5 అంటే 5 మాత్రమే కలపాలి, 5 అంటే 5. ఆ 5 ఏంటంటే 1 సముద్రపప్పు, రాసుకునే వాళ్ళు రాసుకోండి, 1 సముద్రపప్పు, 2 కారం, 3 పసుపు, 4 నిమ్మకాయ, 5 అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఎక్కువ వేసుకుంటారా వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటారా మీ టేస్ట్ని బట్టి మీరు చేసుకోండి. ఉప్పు కారం పసుపు నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ కాంబినేషన్లో ఇది మాత్రమే కలపాలి. ఇది మాత్రమే ఎందుకు చెప్తానంటే కొంతమంది కార్న్ ఫ్లవర్ కలుపుతారు చికెన్ కోటింగ్ అవ్వడానికి, నో. కొంతమంది సాసులు కలుపుతారు, నో. కొంతమంది కలర్ కలుపుతారు, కలర్, నో. కలర్ కలపకూడదు. కొంతమంది పెరుగు లాంటివి కలుపుతారు, ఇంకేదన్నా అలాంటివి కూడా కలపడానికి వీల్లేదు, నో. సో నేను చెప్పిన మాత్రం కలపాలి. అట్లానే ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కేవలం ఇంట్లో కొట్టుకున్న మసాలా పౌడర్ మాత్రమే మీరు వాడాలి. బయట కొన్న ప్యాకెట్ చల్లం గరం మసాలా లాంటి ఏది చేసినా మీ ఇంట్లోనే, కాంబినేషన్ మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, అది మాత్రమే. ఈ చికెన్కి ఏం చేస్తారంటే ఈ 5 కలిపి పట్టించిన తర్వాత కనీసం 2 గంటల పాటు డీప్ ఫ్రీజ్లో ఉంచండి. కనీసం 2 గంటలు డీప్ ఫ్రీజ్లో వస్తే ఈ ఎసెన్స్ దానికి పట్టి 2 గంటలు అంటే మీరు 2 రోజులు ఉంచవచ్చు, వేరే విషయం. కనీసం 2 రోజులు, 2 గంటలు. ఆ 2 గంటలు పెట్టిన తర్వాత ముక్క బయటకు తీసి దాన్ని చక్కగా మీరు బాణంలో ఉల్లిపాయ కోసి చక్కగా మసాలాలు వేసుకుని నెయ్యి కానీ కొబ్బరి నూనెతో చక్కగా రోస్ట్ చేసి తినండి. ఉప్పు కారం మసాలాలు టేస్ట్ మీ ఇష్టం, అలా తినండి. చికెన్కి ఏ రకంగా తింటారో అలానే మటన్ కంతే రొయ్యలు కంతే అలానే ఇతరత్ర దేనికైనా సరే ఇంకా పోర్కు కానీ ఏదైనా సరే ఆ మ్యారినేషన్ చేసే పద్ధతి అంతే అది. అలానే నాన్ వెజిటేరియన్లో లివర్ చాలా మంచిదండి, మటన్లోనైనా చికెన్లోనైనా లివర్ చాలా మంచిది. మన కార్జీ అంటాం కదా చాలా చాలా మంచిది. అట్లానే కోడి ఇది కానీ నా మన దీనికంటే ఎగ్ కానీ నాటైతే మరీ మరీ మంచిదండి, విత్ స్కిన్ ఇంకా ఇంకా మంచిది, విత్ స్కిన్. అలానే మీరు పంది మాసం అండర్ కట్ అంటారు కదా, ఇక్కడ ఏమంటారు అండర్ కట్,
పంది మాసంలో పోర్కులో అండర్ కట్ అంటాం కదా, వారు ఏదో అంటారు, అది కూడా చాలా పువ్వులాగా ఉంటుంది. అది కూడా మన ప్రోగ్రామ్ చాలా చాలా మంచిది. చక్కగా మీకు ఎవరికి నచ్చిన వాళ్ళు తినండి. అట్లానే మన ప్రోగ్రాంలో చింతపండు వాడటానికి వీల్లేదు. నో, చింతపండు వాడటానికి వీల్లేదు. కేవలం ఇంకా ఏది వాడటానికి వీల్లేదు, పులుపు కోసం కావాలంటే వాడాల్సిన ఒకే ఒక పదార్థం నిమ్మకాయ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ లెమన్ ఇది. కాబట్టి పీతల లాంటి కనుక మీరు తినాల్సి వస్తే పులుసు పెట్టుకోమాకండి, ఫ్రై లాగా చేస్తారండి. లేదా పీతల పులుసు నుంచి తినాల్సి వస్తే పులుసు తినకుండా ముక్కలు తినండి. అట్లానే బయటికి వెళ్ళి తినాల్సి వస్తే నాలుగు ఐటమ్స్ మీరు బయట తినచ్చు. మంచి హోటల్లో బయటికి వెళ్ళి తినాల్సి వస్తే ఒకటి తండూరి చికెన్ కలర్ లేకుండా, తండూరి చికెన్ కలర్ లేకుండా. అలానే చికెన్ కబాబ్, చికెన్ కబాబ్ కలర్ లేకుండా. చికెన్ టిక్కా, చికెన్ టిక్కా కలర్ లేకుండా. అట్లనే గ్రిల్డ్ చికెన్ కలర్ లేకుండా. కలర్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గ్రిల్డ్ చికెన్ ఈ నాలుగు. లేదా మన డైట్కి అనుకూలంగా ఇప్పుడు హైదరాబాద్లో అనేక ప్రయోగాలు చేస్తారు, చికెన్ పిస్తా అని, బాదం చికెన్ అని, అలాంటి వెరైటీలు ఓకే. రేపటి నుంచి మన రెసిపీ ప్రకారం చేసేయన్నీ ఓకే. బేసికల్గా హోటల్లో అన్నీ ఉండవు, ఇక్కడి నుంచి వస్తాయన్నీ. ఇప్పటి వరకు ఉన్నట్లో నేను చెప్తున్నా, ఈ మాత్రం తినండి. పొరపాటు కూడా చైనీస్ ఐటమ్స్ కానీ అజినమోటో కలిపిన ఐటమ్స్ కానీ పొరపాటు కూడా తినమాకండి. ఇప్పుడు వద్దు, తర్వాత కూడా వద్దు. మనం ఇళ్ళ దగ్గర కంటే బయట ఎగబడి తింటాం. హోటల్లో పిల్లలు మగాళ్ళు ఎందుకు తింటామంటే ఇంట్లో కంటే బయట ఎందుకు బాగుంటుందంటే బయట వెచ్చలవిడిగా అజినమోటో వేస్తారు, టేస్టింగ్ సాల్ట్. అజినమోటో టేస్టింగ్ సాల్ట్ అంటే మనం తినే కుక్క ఎలాంటిదో, ఏ రకంగా క్యాన్సర్ కలిగిస్తుందో, వంటలో వేసే అజినమోటో కూడా క్యాన్సర్ని అదే రకంగా కలిగిస్తుంది. కాబట్టే ఇవాళ చిన్న వయసులో ఇంతమంది క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలలో అజినమోటో టేస్టింగ్ సాల్ట్ కూడా ఒకటి. గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు దాని తర్వాత కూడా లైఫ్లో అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు అంటే మరీ తప్పకపోతే ఎప్పుడు ఒకటి రెండు ఓకే, సాధ్యమైనంత వరకు దూరం చేయండి. అట్లానే మాంసాహారంలో అతి ముఖ్యమైన ఐటమ్ ఒకటి ఉంది, అదేంటంటే మటన్ బోన్స్ సూప్. మటన్ బోన్స్ సూప్ అసలు ఇది మీకు తెలుసు, కాళ్ళు రెండు బోన్ సూప్ పెట్టాలి అని చెప్తారు డాక్టర్లు, ఎందుకంటే కాల్షియం బాగా వస్తుందని. కానీ నిజానికి అంతకంటే అద్భుతాలు ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.